ఉక్కపోతను ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి సినిమా చూపించారు. ఆ పార్టీకి భవిష్యత్ చిత్రమేంటో అర్థమయ్యేలా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. స్థానిక సంస్థలు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భయపెట్టి నెగ్గుకొచ్చిన వైసీపీకి గ్రాడ్యుయేట్లు మాత్రం షాక్ ఇచ్చారు. ఆఖరికు 6వ తరగతి చదివిన వారిని కూడా ఓటర్లుగా చేసి దొంగ ఓట్లు వేయించుకున్నప్పటికీ ఆ పార్టీ గెలవలేకపోయింది. ఒకవేళ ఆ ఎన్నికలు ఇంకా నిజాయితీగా జరుగుంటే వైసీపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీని అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ వైసీపీ బరితెగించింది, తన అధికారాన్ని ఉపయోగించింది, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు పన్నింది. కానీ గ్రాడ్యుయేట్లు ముందుగానే డిసైడ్ అయిపోయారు. యువత ఒకసారి కమిట్ అయ్యాక వారి మాట వారే వినరు కాబట్టి వైసీపీకి ఓటమి తప్పలేదు. ఏపీలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 2 టీడీపీ గెలుచుకుంది. 3వ స్థానమైన పశ్చిమ రాయలసీమను ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకునేందుకు వైసీపీ కౌంటింగ్లో జోక్యం చేసుకుంటోందనే వార్తలొస్తున్నాయి. సరే, ఇప్పటికైతే టీడీపీ 2 స్థానాలు గెలుచుకోవటం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి గతి పడుతుందో చెప్పకనే చెప్పింది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 34,108 మెజార్టీతో గెలిచారు. కానీ డిక్లరేషన్ ఇవ్వడానికి అధికారులు తాత్సారం చేయడంతో ఎన్నికల కమిషన్ జోక్యాన్ని కోరాల్సి వచ్చింది. ఎట్టకేలకు శ్రీకాంత్ గెలిచినట్టు ధృవీకరణ పత్రం అందించారు. ఇక ఉత్తరాంధ్రలో విభజన రాజకీయాలు చేయాలని చూసిన వైసీపీకి చుక్కెదురైంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చిరంజీవి విజయం సాధించడం వైసీపీకి చెంపపెట్టులా మారింది. మొత్తం మీద పట్టభద్రుల ఓటింగ్ సరళి 2024 ఎన్నికలకు ఓ శాంపిల్గా మారింది. ఇక టీడీపీ దూకుడు పెంచటమే మిగిలింది. అన్నిటికంటే ఆశ్చర్యమేమంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎన్నికల్లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా డిపాజిట్లు కోల్పోవడం ఆ పార్టీపై ప్రజలకు నాగ్రహాన్ని తెలియజేస్తోంది. బీజేపీ నేతలు ఇప్పటికైనా నేల విడిచి సాము చేయటం ఆపుతారు, లేక ఇలాగే అధికార పార్టీతో అనధికార పొత్తుతో కొనసాగుతారు, తేల్చుకోవలసిన సమయం వచ్చేసిందంటున్నారు. అలాగే టీడీపీ కూడా మరింత దూకుడుగా వెళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు. ఎన్నికలకు ఇంకా 14 నెలలే సమయం ఉన్నందున టీడీపీ గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలంటున్నారు. మరోపక్క ఈ ఓటమి వైసీపీలోనూ అసంతృప్తి రాజేసే ప్రమాదం లేకపోలేదు. ఇక జనసేన, టీడీపీ కలిసి ప్రయాణిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల అభిమతాన్ని గౌరవించినట్టవుతుందంటున్నారు. ఎలాగూ బీజేపీ ఆటలో అరటిపండులా మారుతుందనటంలో సందేహం లేదు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలిచ్చిన కిక్తో తెలుగుదేశం ఎలా ముందుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.